ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చానండి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. అదేంటంటే ఈ లోకంలో మనతో ఎక్కువగా ముడిపడి ఉండేది ఎవరు అంటే టెక్ మని మీరు ఏం చెప్తారండి? సరే, మీరైతే మనసులో ఏమనుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే మీకు చెప్తున్నాను. కొంతమంది అయితే పేరెంట్స్ అంటారు, తల్లిదండ్రులు అంటారు, కొంతమంది అయితే ఫ్రెండ్స్ అంటారు, స్నేహితులు, కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, కొంతమంది అయితే పిల్లలు అంటారు. కానీ ఈ లోకంలో ఎక్కువగా ముడిపడి ఉండేది వీళ్ళెవరూ కాదండి. అదేంటో తెలుసా? వన్ మినిట్. ఏంటో తెలుసా ఫ్రెండ్స్? సమయం అన్నమాట. సమయమే వీటన్నిటికంటే ఎక్కువగా మనతో ముడిపడి ఉంటుంది అన్నమాట. సమయం, వర్తమానం అండ్ ప్రజెంట్, భవిష్యత్తు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనతో ఎక్కువగా ముడిపడి ఉన్న సమయాన్ని గురించి ఆలోచించడం మానేసి ఎక్కువగా అదే ఈ గతం అండ్ వర్తమానం అండ్ భవిష్యత్తు ఈ మూడు గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. గడిచిన కాలం గురించి మనం ఎంత ఆలోచించినా జరిగిపోయింది అనేది రాదండి. కొంతమంది ఏం చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మునిగి తేలుతూ ఉంటారు. మనం వర్తమానాన్ని వదిలేసి ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచించినా గడిచిన మన పాత గతంలోనే ఉండిపోతారు తప్ప మన వర్తమానంలో ప్రజెంట్ ఉన్నది మాత్రం అదే గతం గురించి ఆలోచించినట్లయితే మన వర్తమానం కూడా గతంలోనే అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే గతం గురించి ఆలోచించొద్దు. మనం జరిగిపోయిన దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి, మనం బుర్ర తీర్చుకున్నా ఏం చేసినా అది వస్తుందా? ఎప్పటికీ రాదు. అలానే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. కానీ మనం ఎప్పుడు ప్రజెంట్ని వర్తమానే నమ్ముకోవాలండి. వర్తమానంలోనే మనం జీవించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్? సో మనం ఎప్పుడైనా సరే మన వర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ దాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి. కానీ ఫ్యూచర్ గురించి, గతం గురించి ఆలోచించకూడదండి. ఇప్పుడు మనం చాలామందిని ఫ్రెండ్స్ని మీట్ అయితే ఉంటాం. ఫ్రెండ్స్నైనా సారీ రిలేటివ్స్ని ఎవరినైనా మీట్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే నాకు ఏం కాదు, నేను అసమర్థుడిని, నేను ఏం చేయలేను, నేను ఏం చేసినా సక్సెస్ కావట్లేదు అనే వర్డ్స్ వాళ్ళ నోట్లోంచి వస్తాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అసమర్థులు అనేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎవరి వల్ల అయినా సరే ఏదో ఒక విషయంలో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అసమర్థత అనే వర్డే మనకి ఈ లోకంలో లేదనమాట. అసమర్థత అనే దాని గురించి మనం అసలు ఆలోచించద్దు అనమాట. ఇప్పుడు మామూలుగా సో అసమర్థుడు అనేవాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరనమాట. మన అసమర్థులుగా మార్చేది ఏంటంటే మన ఆలోచనే మన అసమర్థులుగా మార్చేస్తుంది అనమాట. సో మనం ఆలోచన అనేదాన్ని మార్చుకున్నట్లయితే మనం అన్ని విషయాల్లో సక్సెస్ అవుతాం అనమాట. ఈ లోకమంతా ఒక ఆశతో బ్రతుకుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఒక ఆశతో బ్రతుకుతూ ఉంటారండి. ఆశ అనేదానితోనే మనం ఇప్పుడు బ్రతుకుతూ ఉంటాం అనమాట. అంటే ఆశతో బ్రతుకుతూ ఉంటాం అనమాట. మామూలుగా ఈ లోకంలో నిరాశ, నిస్పృహ ఇలాంటివి ఏమి లేవండి. అసలు నిరాశ, నిస్పృహ అనేవి లేవు. అది అంతా మనలోనే ఉంది. మనం ఎట్లా థింక్ చేస్తే అలానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం మట్టి మీద మట్టి అని రాయగలుగుతాం, అట్లనే నీళ్ళు మీద నీళ్ళు అని రాయగలుగుతామండి. ఒకవేళ మనం మట్టి మీద మట్టి అని రాసి మన ఫ్రెండ్ని ఎవరినైనా పిలిచామనుకో, అరే రారా ఇది చూడరా అంటే వచ్చి చూసేంత వరకు అది అలానే నిలిచి ఉంటుంది. అట్లనే మనం వాటర్ మీద వాటర్ అని పిలిచక్కర్లే, జస్ట్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్ని వాటర్ మీద వాటర్ అని రాయడం అంటలే అసలు చూడగలుగుతామండి, రాయలేం. అలానే మన మానవ సంబంధాలు కూడా అలాంటివే. మనం బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు మట్టి మీద మట్టి అని రాయడం ఎంత ఈజీనో అంత ఈజీగా ఉంటాయి. కానీ ఆ బంధాన్ని నిలుపుకోవాలి అంటే వాటర్ మీద వాటర్ రాయడం కంటే కూడా చాలా కష్టమైన పని అండి. ఇప్పుడు ఒక బుక్ తీసుకుంటాం మనం ఎక్కడైనా షాప్కి వెళ్ళి, ఆ బుక్ మీద నేమ్ చూస్తాం. నేమ్ చూసి ఆ బుక్లో ఏమున్నది అని మనం చెప్పేయగలుగుతామా? ఆ బుక్ మొత్తం దాన్ని డిసైడ్ చేయగలుగుతామా? లేదు కదా. దాన్ని మనం కష్టపడి చదవాలి, అర్థం చేసుకోవాలి. దానికోసం మనం సమయాన్ని అనేది కేటాయించాలి. అప్పుడు మాత్రమే ఆ బుక్లో ఏమున్నది అనేది మనకి ఫుల్ఫిల్గా అనేది అర్థమవుతుంది. అలానే మీరు ఒక వ్యక్తిని, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ లేదా ఒక జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా సరే ఒకరిని చూడంగానే మనం వాళ్ళు ఏంటి అనేది అవగాహనకు రాలేమండి. ఎలా అంటే వాళ్ళ అందాన్ని చూసి కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ అంటే ఆభరణాలు చూసి కానీ, వాళ్ళ కలర్ని, వాళ్ళ సౌందర్యం చూసి కానీ ఆ మనిషి క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయగలమా? లేదు. ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళని ఏమంటారు, వాళ్ళ కోసం మనం టైం అనేది స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ గురించి మనం తెలుసుకోగలం. సౌండ్ చేకు షాగ్రా
వాళ్ళ గురించి అప్పుడు మాత్రమే మనం వాళ్ళని డిసైడ్ చేయగలుగుతాం. కానీ అవి ఏమి చేయకుండా వాళ్ళ సౌందర్యాన్ని చూసో, వాళ్ళ అలంకరణ రంగు సౌందర్యం చూసి ఆకర్షితులైపోయి అదే లవ్ అనేసుకుని అదే ప్రేమ అనేసుకుని ఏమనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత దాన్ని సఫలం అయిపోయింది అనుకోండి, అరే నా లవ్ ఫెయిల్ అయింది, వాళ్ళు మంచివాళ్ళు కాదు, అది కాదు ఇది కాదు అనేసి మనం ఏం చేస్తాం, వాళ్ళ మీద నిందలు అనేవి వేసేస్తాం, అవునా? కానీ నిజానికి అసమర్థులు నిందలు వేయాల్సింది వాళ్ళ మీద కాదండి, మన మీద మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళకి టైం ఇవ్వలేదు, వాళ్ళని అర్థం చేసుకోలేదు, వాళ్ళ కోసం నిజంగా మన ప్రేమ అనేది పొందాలి అంటే, నిజం చెప్పాలంటే జీవిత కాలం కూడా సరిపోదండి. అంత అమూల్యమైనది అనమాట, అంత ఇస్తే కూడా మనం అర్థం చేసుకోలేమన్నమాట, అంత ఉన్నటువంటిది ప్రేమ అనమాట. ఇప్పుడు క్యాజువల్గా మనం ప్రేమ అంటే రెండు అక్షరాలు ప్రేమే కదండి, అది ఏమనుకుంటారు, కుకింగ్ 2 నిమిషాల్లో కుకింగ్ చేసినంతటువంటి ఈజీ అయితే కాదనమాట. దానికోసం మన జీవితకాలాన్ని దానికోసం స్పెండ్ చేయాలి ఉంటుంది, దానిలో తెలుసుకోవాలి అంటే అంత అమూల్యమైనది అనమాట. సో అదేం అర్థం కాకుండా మనం ఒక రకమైన ఇదికి లోనైపోతూ దాంట్లో ఫెయిల్ అయిపోయామను, లేకపోతే నాన్న ఇప్పుడు చూస్తున్నాం కదా బయట జనాలు గోల్స్ మీద యాసిడ్ పోసేయటం అండ్ ఏదో చేసి చంపేస్తున్నారు, లేదంటే లేడీస్ ఏం చేస్తున్నారు, జెంట్స్ని హస్బెండ్స్ని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుని వాళ్ళు వీళ్ళకి అడ్డుగా ఉన్నారని చేసి, అంటే ఒకరి నుంచి ఒకరు సఫర్ అయిపోతున్నారంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మధ్యన ప్రేమ అనేది లేదు, ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది లేదు, ఒకరినొకరు అర్థం చేసుకున్నది లేదు, వీళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు ఉంటూ కూడా ఈ నానా రకాలమైనటువంటి అనర్థాలకి ప్రాబ్లమ్స్కి రిక్రియేట్ చేసుకుంటున్నారు కదా. సో నేనేమంటానంటే, ఫస్ట్ మనం ఎవరినైనా లవ్ చేసినా, ఒకళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒకరినొకరు టైం ఇవ్వాలి ఫస్ట్, వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి, తప్ప అంత ఈజీగా అనేది అయిపోదు అనమాట. ఇంకొకటి ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటండి, ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏమో ఫ్యూచర్లో ఏమైపోతుంది, అసలు ఫ్యూచర్ అనేదే మన సమాజం మన ఈ లోకంలో లేదండి. ఫ్యూచర్ లేదు, పాస్ట్ లేదు, అసలు ప్రజెంట్ వర్తమానం, మన వర్తమానంలోనే థింక్ చేయాలన్నమాట, వర్తమానంలోనే ఉండాలి. మనకు అసలు ఈ ఫ్యూచర్ అనే పదమే లేనప్పుడు ఫ్యూచర్ గురించి ఎందుకు భయపడాలండి, అసలు దాని గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదనమాట. ఇంకొకటి మనం ఎప్పుడు వర్తమానంలోనే జీవించాలి, వర్తమానంలోనే థింక్ చేయాలన్నమాట. ఎప్పుడు ఏదైపోతుందిరా నాయన, ఎప్పుడు ఏమేమి జరిగిపోతుంది నాయన అని మనకు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించినట్లయితే మన వర్తమానం అనేది మనం మిస్ అయిపోతామన్నమాట. మామూలుగా సమాజంలో పాపము ఇవి పుణ్యము అనేవి ఉన్నాయన్నమాట. ఏమంటారు, ఎప్పుడైతే ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో, అప్పుడు దేవుడు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే పాపము ధర్మము అనేవి సమంగా లేనప్పుడు, ఎక్కువ లేకుండా ఎప్పుడైతే పాపానికి ఎక్కువ ఏమంటారు ఎక్కువ జరిగిపోతుందో, అప్పుడు కంపల్సరీ దేవుడు అనేది ప్రపంచానికి రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారండి, దేవుడు ఎందుకు మానవ రూపంలోనే ఉంటాడు, మానవ రూపంలోనే ఎందుకు వస్తాడని ఆలోచించారా ఫ్రెండ్స్? ఎందుకంటే పాపము పుణ్యము సమతూకంలో నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాపం అనేది దాని పరిమితికి మించి ఎక్కువైందో, అప్పుడు దేవుడు అవసరం అనేది పడుతుంది. ఎప్పుడు ఎందుకు పడుతుంది అంటే మనం పిలుస్తామన్నమాట దేవుణ్ణి రమ్మనమని. సో అందువల్ల దేవుడు అనేది రావడం జరుగుతుంది. సో మనం దేవుని పిలవడం వల్ల దేవుడు అనేవాడు వస్తాడనమాట. దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడండి, అంటే మనలో ఉన్న పరమాత్మనే మనలోనే కొలువై ఉంటాడు భగవంతుడు అనేది, ఎక్కడో ఉండడు బయట ఎక్కడో, కానీ మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం రమ్మని పిలుస్తామన్నమాట. పరమాత్ముడు దేవుడు వచ్చేసి మనకి ఏదో చేయడానికి కాదు, ఎందుకు వస్తాడు అంటే సర్వశక్తులు నీలోనే ఉన్నాయని మన గురించి మన యొక్క శక్తిని మనకు తెలియజేయడం కోసం దేవుడు వస్తాడు, కానీ దేవుడు వచ్చి ఏదో చేయడనమాట. సో సర్వశక్తులు మనలోనే ఉన్నాయని మనకు తెలియజేయడం కోసం భగవంతుడు అనేవాడు వస్తాడనమాట. సరే, దేవుడు వచ్చాడు అనుకోండి, మనం తక్కువ మన దేవుడిని అది కావాలి ఇది కావాలని అడిగేసి ఆ వరాలు ఇవ్వు ఈ వరాలు ఇవ్వని దేవుడి ముందు మన కోరికలన్నీ ఆయన పాదాల ముందు పెట్టేస్తాం. కానీ ఇవన్నీ అడిగినందుకు దేవుడికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, కానీ ఆయనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటేనన్నమాట, అదేంటంటే మనం ఇవన్నీ అడుగుతున్నందుకు ఆయన ఫీల్ కాడండి. కాకపోతే మన గురించి ఎందుకు ఫీల్ అవుతాడు అంటే మనలో ఉన్న బలహీనత, అప్పుడు మనం ఎప్పుడైనా బలహీనంగా ఉంటేనే కదండి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాం, మనలో శక్తి ఉన్నంత వరకు మనం చేసుకోగలుగుతాం, అది మన శక్తికి మించి ఉంది అన్నప్పుడే కదా మనం ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసుకుంటాం. అలానే భగవంతుడు కూడా ఏమనుకుంటాడంటే మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైన భావం చూసి చాలా
ఫీల్ అవుతాడంట. సో ఈ ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ ఏమంటారంటే, మీలో ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, ఈ బలహీనమైన ఈ బలహీన పడే మన తత్వం ఉంది చూడండి, దాని గురించి ఆయన ఫీల్ అవుతాడనమాట. సో ఇంకోటి ఏంటంటే, పరమాత్మని ఆదరించడంలో తప్పు అనేది లేదండి, కానీ మనం పరమ గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు ఏదో సాయమంటే దీపం ఆగుతుందా? ఆగదు కదా ఫ్రెండ్స్. అలానే పరమాత్మను నమ్మడంలో తప్పు లేదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మను కూడా మనం నమ్ముకోవాలన్నమాట. ప్రతి మనిషిలోనూ నారాయణుడు ఉంటాడంటండి. అలానే ప్రతి అమ్మాయి, అమ్మాయి అంటే ప్రతి లేడీలోనూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి నారాయణని గుర్తించాలి. అలానే ఈ కాలచక్రాన్ని కూడా మార్చాలి. అలా చేసినట్లయితే భగవంతుడు తప్పకుండా సంతోషిస్తాడండి. మనం ఈగోలకు పోయేసి నేను గొప్ప, నేను అది చాలామంది చేస్తూ ఉంటాం కదా, అలాంటి శంక అనేది మనలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ శంక అనేది వదిలేసి మనలో శంకర్ని కనుక బయటకు తీసినట్లయితే ఆ భగవంతుడు నిజంగా తప్పకుండా సంతోషిస్తాడంట. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఇదేనండి. బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక మరొక మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.